Hi friends, welcome to our channel Money Makes More Money. ఈ రోజు కూడా లాంగ్ టర్మ్ కి ఒక బెస్ట్ స్టాక్ సెలెక్ట్ చేశాను. ఈ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ తయారు చేసే కంపెనీ అండి. ఈ కంపెనీ టైల్స్ తయారు చేస్తుంది, క్వార్ట్స్ స్లాబ్స్ తయారు చేస్తుంది. ఇంకా వాటి పోర్ట్ఫోలియో గురించి మనం డీప్ గా డిస్కస్ చేద్దాము. ముందుగా కంపెనీ పేరు వచ్చేసి ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్. అవునండి, ఈ కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. ముందుగా కంపెనీ గురించి తెలుసుకుందాము. ఈ కంపెనీ 2000 లో గుజరాత్ లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ కంపెనీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్లోర్ టైల్స్ అండ్ వాల్ టైల్స్. ఈ కంపెనీకి 9 అల్ట్రా మోడర్న్ ప్లాంట్స్ ఉన్నాయండి. సబ్సిడరీస్ విత్ జాయింట్ వెంచర్స్ అన్ని కలుపుకొని 9 అల్ట్రా మోడర్న్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ అన్ని వచ్చేసి గుజరాత్ లో ఉన్నాయి. 14 ఆఫీసెస్ ఉన్నాయి, ప్లస్ 303 షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయండి. ఈ కంపెనీకి 9 ప్లాంట్స్ అల్ట్రా మోడర్న్ ప్లాంట్స్ అన్నాం కదా, అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. హిమ్మత్ నగర్ లో 4 ప్లాంట్స్, మోర్బీలో 2 ప్లాంట్స్, డోల్కా మెహసానా ఐదార్ లో ఒక్కొక్క ప్లాంట్ ఉందండి. ఫర్దర్ గా ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చూద్దాము. ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ వచ్చేసి టైల్స్ బిజినెస్. ఇది క్వార్ట్స్ స్లాబ్, కంపోజిట్ మార్బుల్, బాత్ వేర్, శానిటరీ వేర్ ప్రొడక్షన్ కూడా చేస్తుంది. ముందుగా టైల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైల్స్ ప్రొడక్షన్ చేస్తుందండి. ఇందులో మెయిన్ వీళ్ళు ఫోకస్ చేసేది గ్లేజ్ వెట్రిఫైడ్ టైల్స్, డబుల్ చార్జ్డ్ పాలిష్డ్ వెట్రిఫైడ్ టైల్స్, సిరమిక్ టైల్స్, పార్కింగ్ టైల్స్, ఇలా చాలా టైల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైల్స్ ని ప్రొడక్షన్ చేస్తుంది. క్వార్ట్స్ స్లాబ్ లో కూడా మల్టీ కలర్డ్ ఈ స్టోన్, హార్డ్ స్టోన్, ఇలా వెరైటీస్ తోటి ప్రొడక్షన్ చేస్తుంది. కంపోజిట్ మార్బుల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మార్బుల్ స్టోన్స్ చేస్తుందండి. ఇందులో కొన్ని మెన్షన్ చేశాను, మల్టీ కలర్ మార్బుల్, నానో క్రిస్టల్ మార్బుల్, ఇంపోర్టెడ్ న్యాచురల్ మార్బుల్, ఆనిక్స్ మార్బుల్. బాత్ వేర్ లో వచ్చేసి వీళ్ళు వాష్ బేసిన్, కమోడ్స్, సిపి ఫిట్టింగ్ లైక్ ట్యాప్స్, పైప్ ఫిట్టింగ్స్ అన్ని కూడా వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ క్లయింట్స్ చూద్దాము. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ముందుగా కంపెనీస్ మెన్షన్ చేస్తున్నాను, అడిడాస్, ఐటీసీ, స్పైకర్, సాల్ హాస్పిటల్, నెక్సా, షాపర్ స్టాప్, రేమాండ్, ఐటీసీ హోటల్స్, ఓఎన్జీసీ, గోద్రేజ్, జియో, ఎన్సిసి, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక కస్టమర్ లాగా ఉంది అని వీళ్ళ సైట్ లో మెన్షన్ చేశారు. ఫర్దర్ గా మనం వీళ్ళ అచీవ్మెంట్స్ అండ్ సర్టిఫికెట్స్ చూద్దాము. 2021 లో వీళ్ళకు గృహ కౌన్సిల్ నుంచి ఒక సర్టిఫికెట్ వచ్చింది, అలాగే ఈటీ ఇండస్ట్రీ లీడర్ రికగ్నిషన్ అని ఒక సర్టిఫికెట్ వచ్చింది. 2021 లో ఒక మంచి ఎకనామిక్ టైమ్స్ నుంచి బెస్ట్ బిల్డింగ్ మెటీరియల్ బ్రాండ్ అని కూడా ఒక సర్టిఫికెట్ వచ్చింది. ట్రస్టెడ్ బ్రాండ్ అని రీడర్స్ డైజెస్ట్ నుంచి 2019 లో వచ్చింది. ఫర్దర్ గా ఇంకా ఎక్స్పర్ట్ చాయిస్ అవార్డ్, ఫార్చ్యూన్ ఇండియా నెక్స్ట్ 500, గుజరాత్ బ్రాండ్ లీడర్షిప్, మెగా బ్రాండ్, ఏషియన్ మోస్ట్ ప్రామిసింగ్ బ్రాండ్, ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ వీళ్ళ గ్రోత్ హిస్టరీ చూద్దాము. 2000 లో స్టార్ట్ అయిన కంపెనీ 2021 వరకు ఎలా జర్నీ పాస్ అయింది అనేది ఇక్కడ నేను చూపించాను. వీళ్ళ ప్లాన్స్ ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. 2001 లో సిరామిక్ టైల్స్, 2010 లో న్యూ టైప్స్ ఆఫ్ డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీ, 2020 కి వచ్చేసి శానిటరీ వేర్ ప్రోడక్ట్స్, ఇలా స్లోగా గ్రోత్ అయ్యారండి. సింపుల్ గా చెప్తాను, ఇక్కడ క్లియర్ గా సేల్స్ తోటి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇయర్ 2000 లో 8 lakhs ఉందండి. 2021 వచ్చేసరికి అది 1290 crore ఉంది. అంటే చాలా పెద్ద గ్రోత్ జరిగింది 20 ఇయర్స్ లో. కెపాసిటీ కూడా 0.83 మిలియన్ స్క్వేర్ మీటర్స్ పర్ యానం ఉంటే, అది 2021 కి 32.21 స్క్వేర్ మీటర్స్ పర్ యానం కి గ్రోత్ అయిందండి ఈ కంపెనీ. ఈ కంపెనీ ఫండమెంటల్స్ ఇంపార్టెంట్, ఇది చూద్దాము. మార్కెట్ క్యాప్ వచ్చేసి 604, చాలా స్మాల్ క్యాప్ అండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 106, హై అండ్ లో వచ్చేసి 52 వీక్స్, హై అండ్ లో 201, 103. స్టాక్ పిబై వచ్చేసి 6 రూపీస్ 6 లో ట్రేడ్ అవుతుందండి. 6 అనేది చాలా తక్కువ. జనరల్లీ స్టాక్ అనేది, స్టాక్ పిబై 20-30 ట్రేడ్ అవుతుంది. ఇది చాలా తక్కువ చీప్ ప్రైస్ లో దొరుకుతుంది. బుక్ వాల్యూ 119. ఈ బుక్ వాల్యూ కూడా కరెంట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉందండి.
సో ఇక చాలా గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. డివిడెండ్ ఈల్డ్ కూడా ఇస్తుంది. లాస్ట్ ఇయర్ 50 పైస్, అంతకుముందు 70 పైస్ ఇచ్చిందండి. ఫేస్ వాల్యూ 10 రూపీస్, ప్రమోటర్ పర్సంటేజ్ 26% అండి. ఫైనాన్షియల్ చూద్దాము. ఇక్కడ 2013 నుంచి 2021 వరకు చూపించాను. ఇలా సేల్స్ కన్సిస్టెంట్ గా మంచిగా గ్రోత్ అవుతుంది. 708, 775, 846, 994 ఇలా గ్రో అవుకుంటూ 1292 వచ్చింది. లాస్ట్ 4 క్వార్టర్స్ ఇక్కడ మెన్షన్ చేశాను 1520 అని. ఇది చాలా మంచి గ్రోత్ అండి. ఇయర్ చాలా గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్ లో కూడా ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా పాజిటివ్ ప్రాఫిట్ ఏ చూపెట్టింది, లాస్ ఏం చూపెట్టలేదు. ఎర్నింగ్ పర్ షేర్ కూడా 4.6 నుంచి ఇప్పుడు 10.17 లో ఎర్నింగ్ పర్ షేర్ ఉంది. చాలా మంచి గ్రోత్ జరుగుతుంది. ఫర్దర్ గా మనం గ్రోత్ ఆస్పెక్ట్ చూద్దాము. ఈ కంపెనీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ను కూడా అండర్టేక్ చేసుకుందండి. చాలా డిఫరెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి ఇవి టైల్స్ కానీ వేరే ఇంకేమైనా ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎప్పటికీ సేల్స్ ఉంటాయని ఒక గ్రోత్ ఆస్పెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ప్లస్ రెవెన్యూస్ కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఈబిడిటా మార్జిన్ ఇక్కడ కింద మెన్షన్ చేశాను, యావరేజ్ గా 10 మెయింటైన్ అవుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ గ్రోత్ అండి. ప్లస్ 100 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ప్లస్ ఇది 120 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళ డెప్ట్ టు ఈక్విటీ రేషియో కూడా తగ్గించడానికి చాలా ఫోకస్ చేస్తుంది అండ్ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుందండి. నెక్స్ట్ వీటి గ్లోబల్ ప్రజెన్స్ 100 కంట్రీస్ లో ఉందని ఇక్కడ చూపించాను. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది. టెక్నికల్స్ చూస్తే స్ట్రాంగ్ సెల్ చూపిస్తుందండి, ఎందుకంటే ఇది 52 వీక్స్ లోలో ఉంది కాబట్టి ఇది అన్ని ఇండికేటర్స్ కూడా స్ట్రాంగ్ సెల్ చూపిస్తుంది. బట్ సెంటిమెంట్స్ అనలిస్ట్ మాత్రం దీనికి స్ట్రాంగ్ బై ఓట్ చేశారు. నేను కూడా దీనికి స్ట్రాంగ్ బై ఓట్ చేస్తున్నాను. ఇక్కడ చార్ట్ చూపెట్టానండి 52 వీక్స్ లో. 2 ఇయర్ వీక్లీ క్యాండిల్స్ చూపెట్టాను. 2 ఇయర్స్ ఇది 2022 టోటల్ గా ఇది 52 వీక్స్ లోలో ఉంది. ఆర్ఎస్ఐ కూడా నియర్ టు ఓవర్ సోల్డ్ జోన్ లో ఉంది. అండ్ 50 వీక్ యావరేజ్ లైన్ చూపెట్టాను, అది రెసిస్టెన్స్ గా ఉంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో అది టెక్నికల్స్ అన్ని కూడా బై ఇండికేషన్ వస్తుంది. ప్రస్తుతానికి ఇది లోలో ఉంది కాబట్టి లోలో కొంటే చాలా బాగుంటుంది. ప్లస్ పాజిటివ్ గా మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇది లాంగ్ టర్మ్ కి ఎప్పుడైనా కొనొచ్చు. బట్ 50 వీక్ మీదికి వెళ్తే కన్ఫర్మ్ గా ఇండికేటర్స్ కూడా పాజిటివ్ చూపిస్తాయి. ఫర్దర్ గా మనము ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాము. ఈ కంపెనీకి ఈపీఎస్ నెట్ రెవెన్యూస్ కన్సిస్టెంట్ గా గ్రో అవ్వడం చాలా మంచి ప్లస్ పాయింట్. కంపెనీ యూటిలైజేషన్ కెపాసిటీ 85% అండి. ఉన్న కంపెనీస్ లో 85% యూజ్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్. కంపెనీ ఎవ్రీ ఇయర్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో తగ్గించుకుంటూ వస్తుంది. ఇది 0.7 నుంచి 0.46 3 ఇయర్స్ లో తగ్గించిందండి. కంపెనీ ఎవ్రీ ఇయర్ డివిడెండ్ కూడా పే చేస్తుంది, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి పే చేస్తుంది. అండ్ వన్ ప్రోస్ ఏంటంటే P/E 6 లో ట్రేడ్ అవుతుంది, చాలా చీప్ అన్నట్టు. అండ్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ, కంపెనీ ఫర్దర్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాన్స్ లోకి వచ్చేస్తే ప్రమోటర్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ప్లస్ ఇది ఎవ్రీ క్వార్టర్ వన్ క్వార్టర్ చేంజ్ అవుతూ వస్తుంది, మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎఫ్ఐఐ అండ్ ఏఐ హోల్డింగ్ కూడా చాలా తక్కువ ఉంది, అది నియర్ టు 1% ఉందండి. వీళ్ళ కన్సిస్టెన్సీని చూసి మేబీ ఫర్దర్ గా ప్రమోటర్స్ కానీ ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది 52 వీక్స్ లోలో ఉంది కాబట్టి టెక్నికల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ సెల్లే చూపిస్తుంది. ప్లస్ ఎక్స్పోర్ట్స్ 100 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నా, వాళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేది 10% ఉందండి. ఇది ఒకటి కన్సిడర్ చేయాలి. ఇది ఎవ్రీ ఇయర్ పెరిగినట్లయితే దీన్ని మంచి స్టాక్ గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది నా ఒక ఒపీనియన్ అండి. మీకు నచ్చితేంటైతే కొంచెం స్టడీ చేసి కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.